హల్లెలూయా. మరొకసారి దీవెన టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ ముందుకు ఇలాగ వచ్చి దేవుని యొక్క మాటలను తెలియచేయడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మరి వాక్యంలోనికి వెళ్లే ముందు ఒక ఇంత చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగిపోదాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, దయగలిగిన మా తండ్రి, మీ వందనాలు ప్రభువా. ఇంతవరకు నీ కృప చొప్పున మనం కాపాడి ఆదరించి నడిపించేవున్నందుకు వందనాలు తండ్రి. మరి ఒకసారి ప్రభువా నీ సన్నిధానములో చేరి నీ మాటలు వినడానికి, నీ మార్గమును గుర్తెరగడానికి, దీవెనకరంగా నడిపించబడటానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, నీ అమూల్యమైన మాటలు విడుదల చేయండి, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించండి. నూతనమైన సంగతులు మేము తెలుసుకొని ప్రభువా ఆశీర్వాదకరంగా మేము నడిచేందుకు సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరొకసారి ఒక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి పోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:12 నుండి 14 వరకు మనం చదువుకుందాం. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకునటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దానిని పట్టుకునవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురు యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. ఆమెన్. చాలా చక్కటి మాటలు ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఈ మాటలన్నీ ధ్యానం చేయడం కాదు, కానీ ఒక్క మాటను మనము ప్రభు సందులో ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటున్నాడంటే, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరక ఏం చేస్తున్నా నేను, వేగిరమై నేను నడుచుచున్నాను, లేదా వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరమై నేను పరిగెట్టుచున్నాను. ఆమెన్, హల్లెలూయా. చాలా మంచి మాట మాట్లాడుతున్నాడు. రెండు ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో, గతంలో జరిగినవి, రెండవది భవిష్యత్తులో జరిగేవి. ఈ రెండు కూడా చాలా ప్రధానమైనవి. ఈ రెండింటి మధ్య ఉన్న జీవితాన్ని బట్టే మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను వెనుకున్నవి మర్చిపోతున్నా. కింద ఫుట్ నోట్స్లో చెప్తే ఏమంటాడంటే, వెనుకున్నవి లక్ష్య పెట్టక. ఎందుకంటే మనం వెనుక ఉన్నవి లక్ష్య పెట్టే కొలదే ముందుకు నడవడం అసాధ్యం అవుతుంది. ఎందుకంటే గతం అనేది అయిపోయిన సంగతి, గతం అనేది ముగించబడిన విషయం. ఎప్పుడైతే ఒక వ్యక్తి గతాన్ని గురించి, తాను గతంలో జరిగిన సంగతులను గురించి పదే పదే జ్ఞాపకం చేసుకుంటాడో, అతడు దైవికంగా కానీ, లోకానుసారంగా కానీ, ఆత్మానుసారంగా ఏ విషయంలో కూడా భవిష్యత్తులోనికి నడవలేని పరిస్థితి. అందుకనే దేవుని బిడ్డలుగా ఈరోజు నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వెనుకున్నవి మరచిపోవాలి. లేదా ఏమంటే, లక్ష్య పెట్టకూడి. గతంలో ఎంత పెద్ద పొరపాటు జరిగినా, ఎంత పెద్ద అవమానం జరిగినా, ఎంత పెద్ద గాయం జరిగినా, వాటినే తలుచుకుంటూ, వాటినే తలపోసుకుంటూ, అవే గుర్తు తెచ్చుకుంటూ ఈ రోజుకి గనక నువ్వు బాధపడినట్లయితే నీ భవిష్యత్తును నాశనం చేసుకున్నట్లే. పౌలు ఏం చెప్తున్నారు ఇక్కడ, ముందున్న వాటికై, ముందు దేవుడు కొన్ని దాచిపెట్టి ఉంచాడు జీవితంలో. గతంలో అయిపోయిన వాటి గురించి ఈరోజు నువ్వు చింతించొద్దు. గతంలో అయిపోయిన, కోల్పోయిన వాటి గురించి ఈరోజు ఒక నిందించడమో, ఒక వైపు వేలెత్తి చూపించడమో, ఒక విషయంలో బాధపడడమో, అవన్నీ కూడా ప్రక్కన పెట్టి ముందున్న వాటి వైపు చూడడం నేర్చుకో. దేవుని బిడ్డగా గతాన్ని తలుచుకోవద్దు. ముందున్న వాటికి నేను వేగిర పడుతున్నాను. అయ్యో, నాకు ముందు ఏదీ లేదండి, నా ముందు ఏదీ కనపడలేదని అంటానికి లేదు. నీ ముందు నీ దేవుడు ఉన్నాడు, నీకు మార్గాన్ని సరళము చేయడానికి, కానాను దేశం వైపు నడిపించడానికి, ఎత్తైన ప్రాకారం ఉన్న పట్టణములకు నడిపించడానికి, పాలు తేనెలు ప్రవహించే దేశాలకు నడిపించడానికి నీ ఎదురుగా నీ దేవుడని యెహోవా ఉన్నాడు. ఆయన నేను నడిపించగలడు. గతాన్ని చూసి ఎప్పుడు కూడా కూలిపోవద్దు. గతాన్ని చూసి ఎప్పుడు కూడా జీవితాన్ని బేరీజు వేసుకోవద్దు. జాగ్రత్త, నువ్వు వెనక్కి తిరిగి చూచే కొలది నీ ముందు ప్రయాణం ఆగిపోతూ ఉంటుంది. ఇస్రాయేల్ ప్రజలు అనేక మార్లు వెనక్కి తిరిగి చూడడం ప్రారంభించాడు. మేము ఐగుప్తుకు వెళ్ళిపోతాం, ఐగుప్తుకు వెళ్ళిపోతాం, అక్కడ ఉన్నప్పుడే బాగుంది, అప్పుడు ఉన్న జీవితమే బాగుందని చెప్పి ఐగుప్తుకు సంబంధించిన ఆలోచనలు వారు విడిచిపెట్టలేకపోయారు. గడిచిపోయిన బానిసత్వపు ఆలోచనలు వారు ఇంకా విడిచిపెట్టల. ఆ శ్రమలను, ఆ శోధనలను, అవమానాన్ని, వాటి ఏవి కూడా మర్చిపోకుండా వాటినే పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. మీరు గమనించండి, బైబిల్లో మనం చూసినట్లయితే ఆ విధంగా ఐగుప్తుకు వెళ్ళిపోతాము, మేము కానాను దేశం వెళ్ళము అని ఎవరైతే మాట్లాడారో వారందరూ కూడా అరణ్యంలో రాలిపోయినట్లుగా మనకు కనబడతా ఉంటుంది. కేవలము కాలేబు యెహోషువలు మాత్రమే పాలు తేనెలు ప్రవహించే దేశాలను ప్రవేశం. ఎందుకంటే గతాన్ని గురించి నువ్వు ఆలోచించకూడదు,
వెనకకు తిరిగి ఆలోచించకూడదు. ఏది జరిగిపోయిందో అది ముగిసిపోయింది, ఇంకా దానిని నువ్వు సరిచేయలేవు, దానిని నువ్వు ఏమాత్రం కూడా బాగు చేయలేవు. ఇక నీ దగ్గర ఉన్నదల్లా ఏంటంటే భవిష్యత్తు వైపు నిరీక్షణ కలిగి చూడడమే, నీ ముందున్న రోజుల వైపు ఆశ కలిగి చూడడమే. ఆశ ఏది లేదండి, చాలాసార్లు ప్రయత్నం చేశాను నాకేమీ జరగట్లేదు అంటావు. ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు, నీకు మార్గం సరళం చేసే దేవుడు నీకు ముందుగా నిలబడ్డాడు. ముందున్న వాటికే చూడడం ప్రారంభించు. దావీదు అంటాడు కదా 23వ కీర్తనలు అంటాడు, మనకందరూ కూడా బాగా పరిచయం ఆ మాట, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచే ప్రభువా. దావీదు ఎదుట దేవుడు ఏం సిద్ధపరిచాడంట, భోజనపు బల్లను దేవుడు సిద్ధపరిచాడంట. దేవుడు భవిష్యత్తులో రానున్న దినాలలో ఆశీర్వాదకరమైన మేలులు నీ కొరకు దాచిపెట్టి ఉంచాడు. కానీ అవి పొందుకొనకుండా, అవి జీవితంలో జరగకుండా నిన్ను ఆటంకపరిచేది ఏంటంటే గతాన్ని గురించి నువ్వు ఆలోచిస్తా ఉన్నావు. గతంలో జరిగిన అవమానాన్ని, గతంలో జరిగిన గాయాల్ని, వాటిని నువ్వు పదే పదే ఆలోచిస్తూ ఉన్నావు. కనుక ప్రభు సంద్రం నువ్వు ముందుకు కొనసాగలిపోతున్నావు. గతాన్ని విడిచిపెట్టు దేవుని సన్నిధిలో. ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం బైబుల్లో, యోసేపు. ఎంతో ఆశీర్వదించబడిన వ్యక్తి, ఎంతో ఉన్నతమైన స్థలంలోనికి వెళ్ళిన వ్యక్తి. యవ్వనస్తుడి జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, యవ్వన దశలో ఉన్నప్పుడు అతని యొక్క అన్నలందరూ కూడా కలిసి అతన్ని మోసగించి అతన్ని చంపివేద్దామని చెప్పి చూసి గుంటలో పడేసి అన్యజనులకు, దేవుణ్ణి ఎరుగని ప్రజలకు యోసేపును అమ్మివేయడం జరిగింది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మనం చూసినట్లయితే ఏ దేశానికైతే యోసేపు బానిసగా వెళ్ళాడో ఆ దేశంలో ఒక ఉన్నతమైన స్థానం వరకు దేవుడు హెచ్చించడం జరిగింది. మనకందరికీ కూడా తెలిసి భాగం అంతా జరిగిన తర్వాత అన్ని దేశాలలో కరువు కలిగినప్పుడు, ఇశ్రాయేలీలు కూడా యాకోబు సంతానానికి కూడా ఆహారం లేకపోయినప్పుడు, యాకోబు తన దగ్గర ఉన్న కుమారులను చూసి మీరు ఐగుప్తుకు వెళ్ళి ఆహారం కొనండి అని చెప్పినప్పుడు, వీరందరూ కూడా ఐగుప్తులో ఉన్నటువంటి యోసేపు దగ్గరకు వచ్చి ఆహారం కోసము రావడం జరుగుతుంది. అక్కడ మనం చూసినట్లయితే యోసేపు జీవితాన్ని మనం గమనించినట్లయితే జరిగిపోయినటువంటి ఏ విషయాన్ని కూడా యోసేపు జ్ఞాపకం చేసుకోకుండా వచ్చిన తన 10 మంది అన్నలను, తన తమ్ముణ్ణి, తన దగ్గరకు వచ్చిన వారందరినీ కూడా ప్రేమతో స్వీకరించాడు. మొదటి 2 సార్లు వారిని పరీక్షించాడు. కానీ తర్వాత మనం చూసినట్లయితే వారందరిని కూడా చాలా ప్రేమగా దగ్గరికి తీసుకుని వారి మీద పడి ఏడ్చి, తండ్రి బాగున్నాడు, తమ్ముడు బాగున్నాడు, మీరందరూ ఎలా ఉన్నారని చెప్పి వారందరి యోగక్షేమాలు తెలుసుకొని, మీరెవ్వరూ కూడా భయపడమాకండి, మీరెవ్వరి మీద నాకు కోపం లేదు, ఇదిగో మీరందరూ ఈరోజు ఇలాగ దీవించబడాలని దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడని చెప్పి వారందరికీ గొప్ప ధైర్యాన్ని అక్కడ చెప్తా ఉంటాడు. అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యోసేపుకి తన అన్నలు ఎంత కీడు చేసినా సరే వాటిలో ఏది కూడా జ్ఞాపకం చేసుకోవాలి, వాటిలో ఏది కూడా మనసులో పెట్టుకొని దాని ప్రకారం నడుచుకోవాలి. ఎందుకంటే దేవుని బిడ్డల్లో ఉండాల్సిన లక్షణం ఏంటంటే గడిచిపోయిన వాటిని విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిలో అయిపోయిన సంగతులను విడిచిపెట్టాలి. నిన్ను నీకు జరిగిన మోసము కానీ, నువ్వు పొందిన అవమానం కానీ, నువ్వు కోల్పోయిన ధనము కానీ, ఏ విషయాల్లో అయితే నువ్వు బలహీనపడి పడిపోతా ఉన్నావో ఆ సంగతులను మర్చిపోవడం చెయ్యాలి. మర్చిపోవడం అనేది మాట దగ్గర ఏమంటాడంటే లక్ష్య పెట్టమాకండి, వాటి గురించి ఆలోచించమాకండి అంటున్నాడు పౌలు అక్కడ. వాటి గురించి తలంచమాకండి, అయిపోయిన వాటి గురించి ఏ విధానం కూడా ఆలోచించమాకండి. ఎందుకంటే గతాన్ని గురించి నువ్వు ఆలోచించే కొలది, అయిపోయిన సంగతుల గురించి నువ్వు ఊహించే కొలది భవిష్యత్తు నీకు ప్రశ్నార్థకంగా కనబడతా ఉంటుంది. చాలా మంది ఈరోజు ఎందుకు అడుగులు ముందుకు వెళ్ళకపోతున్నారంటే ఇక్కడ మనకు సమాధానం దొరుకుద్ది. ఎందుకంటే గతంలో కలిగిన అనేకమైన గాయాలు వారి జీవితాల్లో ఉంటాయి. గతంలో జరిగిన అవమానం, గతంలో జరిగిన బలహీనతలు, గతంలో వచ్చిన ఓటములు వారికి పదే పదే జ్ఞాపకం చేసుకుంటారు. అందుకే చాలామంది పరిచర్ల ముందుకు వెళ్ళలేరు, వ్యాపారంలో ముందుకు వెళ్ళలేరు, చదువులో ముందుకు వెళ్ళలేరు, ఉద్యోగంలో కూడా ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే గతంలో కొన్ని ఓటములు, గతంలో కొన్ని బలహీనతలు వారి జీవితాల్లో కనబడేసరికి వాటినే ప్రస్తుతము కూడా ఈరోజు కూడా, అమ్మో పలానా రోజు పలానా చోట నేను అవమానించబడ్డా, అయ్యో పలానా బిజినెస్ స్టార్ట్ చేస్తే నేను అక్కడ ఓడిపోయా అని చెప్పి గడిచిపోయిన వాటి గురించి, అయిపోయిన సంగతుల గురించి పదే పదే ఆలోచించడం వల్ల వారి భవిష్యత్తు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చినా సరే ఆ విషయాన్ని వారు చూడలేకపోతున్నారు. ఈరోజు అనేక మంది యవ్వనస్తులు కానీ, అనేక మంది వ్యక్తులు కానీ గతాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. పౌలు ద్వారా దేవుడు చక్కటి మాట మాట్లాడుతున్నాడు, వెనుకున్న వాటిని లక్ష్య పెట్టమాకండి. లోతు భార్య చక్కటి ఉదాహరణ. వెనుకున్న వాటి విషయమే ఆశపడి వెనుకకు తిరుగు చూసింది, ఉప్పు స్తంభంగా మార్చబడింది. లోతు కుటుంబం అంతా కూడా బలహీనపరచబడింది ఆ రోజున. ఎందుకంటే ఒక్క స్త్రీ వెనక తిరుగు చూడడం వల్ల లోతు కుటుంబం అంతా కూడా బలహీనమైన జనాంగానికి సంతానం ఇవ్వడం జరుగుతూ ఉంది అక్కడ. ఎందుకంటే నువ్వు గతాన్ని గురించి ఆలోచించే కొద్దీ నీ భవిష్యత్తు నువ్వు చేతులారా నువ్వు నాశనం చేసుకుంటావు. నాకు భవిష్యత్తులో ఏది కనబడట్లేదని అంటానికి లేదు. బైబిల్లో ఒక మాట ఉంది, ఒకసారి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ అబ్రహామును గురించినటువంటి ఒక మంచి మాట కనబడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
18వ వచనం గనక మనం చూసినట్లయితే, ఈ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆమేన్. చాలా చక్కటి మాట ఇక్కడ కనబడుతుంది. అబ్రహాముకి నిరీక్షణకు ఆధారం ఏది లేదట. నిరీక్షణకు ఆధారం ఏది లేకపోయినా సరే ఏం చేయడం ప్రారంభించాడంట, నిరీక్షణ కలిగి నమ్మడం ప్రారంభించాడంట. భవిష్యత్తులో అతనికి సంతానం కలుగుద్ది, నేను ఖచ్చితంగా దీవించబడతాను అన్న నిరీక్షణ ఒకరోజు కోల్పోయాడు. కానీ ఎప్పుడైతే దేవుడు అతనితో మాట్లాడడం ప్రారంభించాడో, అతనికి భవిష్యత్తులో సంతానం కలుగును అన్నడానికి ఆధారం ఏది లేకపోయినా సరే దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు గనక, దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు గనక, వాక్యం అతనితో మాట్లాడుతూ ఉంది గనక, ఆ మాటను బట్టి నిరీక్షణ కలిగి భవిష్యత్తు వైపు చూడడం ప్రారంభిస్తా ఉన్నాడు. జాగ్రత్త, ఈరోజు కూడా నీకు భవిష్యత్తును గురించి నిరీక్షణ లేకపోయినా సరే దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకోవడం ప్రారంభించు. భవిష్యత్తు వైపు నిరీక్షణ కలిగి చూడడం ప్రారంభించు. నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను ఎన్నడే కానీ విడువని ఎడబాయని దేవుడు. తల్లి అయిన మరచునివ్వ కానీ నేను నిన్ను మరువనని వాగ్దానం చేసిన దేవుడు. నిన్ను ఏ విషయంలో కూడా ఏ మాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కానే కాదు. నువ్వు భవిష్యత్తులోనికి వెళ్ళాలనుకుంటున్నావా? గతంలో జరిగిన అవమానములు ఏవి జరగకుండా ఆశీర్వాదకరంగా ముందుకు నడవాలనుకుంటున్నావా? గతాన్ని గురించి ఆలోచించొద్దు. జరిగిపోయిన సంగతుల గురించి పదే పదే తలపోసుకోవద్దు. మనుషులు 100 మాట్లాడతారు, లోకం 100 మాట్లాడుతుంది, అవన్నీ కూడా ప్రక్కన పెడతాం ప్రారంభించు. ఆలోచనలు, ఆ వ్యతిరేకమైన తలంపులు, నీకు జరిగిన అవమానం, వాటిని తలంచుకుంటే నీ భవిష్యత్తు కోల్పోతావు, ఆరోగ్యాన్ని కోల్పోతావు, సమాధానాన్ని కోల్పోతావు, ఏమి చెయ్యాలో తెలియక బలహీనమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు, గతాన్ని గురించి ఆలోచించొద్దు, అయిపోయిన సంగతుల గురించి ఆలోచించొద్దు. భవిష్యత్తులో దేవుడు నీకంటూ ఒక ఉన్నతమైన మార్గాన్ని, ఒక ఆశీర్వాదకరమైన మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. యోసేపును జ్ఞాపకం చేసుకుందాం మనం. ప్రభు సన్నిధిలో తన అన్నలు ఎంత కీడు చేసినా సరే అవేవి కూడా జ్ఞాపకం చేసుకోకుండా వారు వచ్చిన వెంటనే వారికి సహాయము చేయడము, 2-3 సార్లు తర్వాత వారిని హత్తుకొని తన్ను తాను బయలుపరుచుకొని వారందరికీ కూడా ఐగుప్తు దేశంలో మంచి స్థలంలో, ఆశీర్వాదకరమైన స్థలంలో వారందరిని కూడా నిలబెట్టడం మనకు కనబడతా ఉంది. అందుకే యోసేపు అన్ని విషయాలలో కూడా వర్ధిల్లడం జరిగింది. అన్ని విషయాలలో కూడా ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ఎందుకంటే గతాన్ని పట్టుకొని వేలాడేవాడు కాదు యోసేపు, గడిచిపోయిన వాటిని గురించి పట్టుకొని నిలబడేవాడు కాదు. దేవుని బిడ్డలందరూ కూడా ఇదే విషయమైన ఆలోచన మనం కలిగి ఉండాలి. మనకందరూ కూడా తెలుసు, దావీదుని సౌలు ఎంతగా హింసించాడు, ఎంతగా బాధ పెట్టాడు మనకందరూ కూడా తెలుసు. అనేక సార్లు దావీదు దొరికితే చాలు అతను చంపివేద్దాం అనుకున్నాడు. కానీ మనం బైబిల్లో గనక మనం చూసినట్లయితే సౌలు చనిపోయిన తర్వాత, సౌలు దావీదుని ఎంత హింసించినా సరే, సౌలు ఒకరోజు చనిపోయిన తర్వాత సౌలు గురించి దావీదు అంగలార్చడం మనకు కనబడుతుంది బైబిల్లో. అదే ఆ స్థలంలో వేరొక వ్యక్తి కనుక ఉన్నట్లయితే నన్ను హింసించిన వ్యక్తికి తగిన శాస్తి జరిగిందని చెప్పి, గతంలో పలానా రోజు నాకు ఆ పని చేశాడు, పలానా రోజు నన్ను ఈ మాట అన్నాడు, పలానా రోజు నన్ను చంపబోయాడు, పలానా రోజు నా మీద కత్తి విసిరబోయాడు, వీటన్నిటికీ తగిన సమాధానం సరిగ్గా జరిగిందని చెప్పి గతాన్ని బట్టి ఆ రోజు మనం బ్రతికేవాళ్ళం. కానీ దావీదుని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, అంత హింసించినా సరే సౌలు చనిపోయిన తర్వాత అతను గురించి ఏడుస్తూ ఉన్నాడు, ఒక రాజును గురించి ఏడుస్తూ ఉన్నాడు. అవేమి సౌలు దావీదుకు చేసిన సంగతులు ఏది కూడా దావీదు జ్ఞాపకం చేసుకోవట్లేదు. కానీ సౌలు చనిపోయేసరికి దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రభు సందులు అతని గురించి అంగలారుస్తూ ఉన్నాడు. ఒక అభిషక్తుడు చనిపోయాడే, ఒక రాజు చనిపోయాడు, ఒక వీరుడు చనిపోయాడు అని చెప్పి అతనిలో ఉన్నటువంటి మంచి లక్షణాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని, అతని యొక్క పరిపాలన జ్ఞాపకం చేసుకుని అతని గురించి అంగలార్చడం ప్రారంభిస్తూ ఉన్నాడు. గతాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు, జరిగిపోయిన వాటి గురించి జ్ఞాపకం చేసుకోవద్దు. ఎందుకంటే నీ భవిష్యత్తు చాలా ప్రాముఖ్యమైంది, నీ భవిష్యత్తు చాలా ప్రాముఖ్యమైంది. గతాన్ని బట్టి నీ భవిష్యత్తును నిర్దేశించుకోవద్దు. గతంలో జరిగిన దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉండదు. నీ దేవుడు నీకు అనుకూలంగా నీ భవిష్యత్తుని మార్చబోతా ఉన్నాడు. అబ్రహాం అంటున్నాడు కదా, అబ్రహాం అట నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడట. నీకు ఏ ఆధారం లేకపోయినా భవిష్యత్తు గురించి ఆయన వాక్యాన్ని బట్టి పట్టుకొని భవిష్యత్తు వైపు ఆశగా చూడడం ప్రారంభించు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరొక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, మోషే. మనకందరికీ కూడా తెలుసు ఈ సంగతులన్నీ కూడా. మోషే ఒకరోజు ఇస్రాయేల్ ప్రజలకు న్యాయం తీర్చేదామని చూసినప్పుడు ఐగుప్తుడిని కొట్టి ఇసుకలో పాతి పెట్టిన సంగతి ఐగుప్తులకు అందరికీ తెలియడం వల్ల అతడు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి దూరంగా పారిపోతాడు. ఇస్రాయేల్ ప్రజల్ని, ఐగుప్తు దేశాన్ని అన్నిటిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు. తర్వాత దేవుడు అతనికి
కొండ మీద ప్రత్యక్షమాడు, అగ్నిపదుల నుంచి అతనితో మాట్లాడి మరలా తిరిగి అతన్ని ఎక్కడికి నడిపిస్తా వచ్చాడు దేవుడు, ఐగుప్తు దేశంలోనికి నడిపిస్తా వచ్చి అతనితో చెప్తాడు కదా, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళి ఫరో రాజు ముందు నిలబడి నా ప్రజలను ఐగుప్తు దేశం నుంచి కానాను దేశం వరకు నువ్వు నడిపించు. అదే స్థలంలో మనం గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళం కాదు. దేవుని బిడ్డల్లో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే, దేవుడు మాట్లాడిన మాటను బట్టి, దేవునిలో ఉన్న లక్షణాలను బట్టి వారు గతాన్ని విడిచిపెట్టేవాళ్ళు. గతంలో ఎంత అవమానం జరిగినా, గతంలో ఎన్ని గాయాలు జరిగినా, ఎంతమంది ఎన్ని రకాలుగా వారిని బాధించినా సరే, భవిష్యత్తు వారికి ప్రశ్నార్థకంగా కనబడినా సరే, గతాన్ని గురించి ఎప్పుడు కూడా వారు చింతించేవారు కాదు, గతాన్ని గురించి వారు ఎప్పుడు ఆలోచించేవారు కాదు. తమ ముందున్నటువంటి బహుమానం కొరకు, దేవుడు తమకు ముందు ఏదైతే సిద్ధపరిచాడో, రానున్న రోజుల్లో దేవుడు ఏ కార్యం అయితే చేయగలడో వాటి వైపు చూడడం ప్రారంభించాడు. బలహీనమైన వ్యక్తి ఎప్పుడు కూడా గతాన్ని గురించి ఆలోచిస్తాడు, బలమైన వ్యక్తి ఎవరైనా సరే భవిష్యత్తుని గురించి ఆలోచిస్తాడు. అందుకే పౌలు అన్నాడు కదా, వెనుకున్నవి నేను లక్ష్య పెట్టను, వెనుకున్నవి ఏవైనా సరే, ఎంత గొప్పవైనా ఎంత బలహీనమైనవి సరే వాటిని నేను లక్ష్య పెట్టను, కానీ నా ముందున్న వాటి కొరకు నేను ఏం చేస్తాను అన్నాడు పౌలు. అక్కడ వేగిర పడుతున్నాను నేను అన్నాడు, వేగిర పడుతున్నాను, తొందరగా వెళ్తున్నాను, ఎందుకంటే దేవుడు సిద్ధపరిచినవి ఆశీర్వాదకరమైనవి, ఆరోగ్యకరమైనవి, మహిమకరమైనవి అన్నిటినీ కూడా దేవుడు మనకందరి కొరకు ఏం చేసి ఉన్నాడు, ఆయన సిద్ధపాటు చేసి ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీ భవిష్యత్తు బాగుండాలి, బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, పరిచర్య బాగుండాలి, వ్యాపార విషయంలో అన్ని విషయాల్లో కూడా దేవుడు తన చిత్తానుసారంగా నీకు నడిపింపు ఇవ్వాలి. రానున్న రోజుల్లో ఉన్నతమైన స్థితులకు నువ్వు నడిపించబడాలంటే గడిచిపోయిన వాటి గురించి ఆలోచించొద్దు, వాటి గురించి లక్ష్య పెట్టద్దు. ఏది జరిగినా సరే, ఏది జరిగినా సరే, అది అవమానమే కానీ, బలహీనత కానీ, ఓటమే కానీ, అటువంటిది మరి ఏదైనా సరే, దేనిని కూడా ఎంచేది ఏమాత్రం కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. ఒకప్పుడు జరిగింది, అదే భవిష్యత్తులో కూడా ఎన్నడే కానీ జరగదు. ఎందుకంటే నీ దేవుడు నీకు మార్గాన్ని సరళం చేయబోతున్నాడు, ఆయన నీకు సమస్తమైన పరిస్థితులు నీకు అనుకూలపరచబోతున్నాడు. ఎవరు ఎదుటైతే నువ్వు తలదించుకున్నావో వారి ఎదుట దేవుడు నీ తలెత్తబోతున్నాడు. ఎక్కడైతే నువ్వు పడిపోయావో అదే స్థలంలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఎవరైతే నేను గాయపరిచారో వారి ముందే నేను ఆశీర్వాదకరంగా దేవుడిని నడిపించబోతున్నాడు. ఎందుకంటే భవిష్యత్తు నీ దేవుని చేతిలో ఉంది, భవిష్యత్తు సాతాను చేతిలో లేదు, నీ చేతిలో కూడా లేదు, భవిష్యత్తు నీ దేవుని చేతిలో ఉంది. ఆయన సమస్తాన్ని కూడా చక్కపరచగలడు, ఆయన దేనిని కూడా విడిచిపెట్టడు. ఆయన నీకు ఆశీర్వాదకరంగా, నీకు మేలైనది, నీకు ఆరోగ్యకరమైన వాటినే ఆయన తయారు చేస్తూ ఉన్నాడు ఆయన భవిష్యత్తులో. ఆమెన్, హల్లెలూయా. కనుక వెలుచూపు వలన కాకుండా విశ్వాసంతో చూడడం ప్రారంభించు, దృశ్యమైనవి కాకుండా అదృశ్యమైన వాటిని నిదానించి చూడడం ప్రారంభించు, గడిచిపోయిన వాటి గురించి కాకుండా భవిష్యత్తు వైపు నిరీక్షణ కలిగి చూడడం ప్రారంభించు. నీ రోజులు మారబోతున్నాయి, నీ అలవాట్లు మారబోతున్నాయి, నీ పక్షంగా నువ్వు వేసుకున్న ప్రణాళికలు మారబోతున్నాయి, దైవీకమైన మార్గం నీ జీవితంలో విడుదల చేయబోతున్నాయి. ఎందుకంటే భవిష్యత్తులో దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలోనికి దేవుడిని తీసుకెళ్ళబోతా ఉన్నాడు. గతాన్ని గురించి ఆలోచించొద్దు, జరిగిపోయిన వాటిని తలంచుకోవద్దు. దైవ జనులందరూ కూడా జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి, మోషేను కానీ, దావీదును కానీ, యోసేపును కానీ, వీరందరూ కూడా జ్ఞాపకం చేసి, వీరెవ్వరూ కూడా గడిచిపోయిన వాటి గురించి ఎవరు కూడా తలపోయిలా, అయిపోయిన సంగతులు ఎవరు కూడా ఆలోచించలా, ఆలోచించిన వారందరూ కూడా నాశనం చేయబడ్డారు. మనం బైబిల్లో చూసినట్లయితే లోతు భార్య కానీ, ఇస్రాయేల్ ప్రజలు కానీ గడిచిపోయిన వాటి గురించి, వెనుకున్న వాటి గురించి లక్ష్య పెట్టి వాటి గురించి ఆలోచించి ఎంతగా నాశనం పొందారో మనం చూడగలం. నువ్వు అనొచ్చు, ఇప్పటికే నేను పొందాల్సిన నాశనం అంతా పొందానండి, అన్ని రకాల కీడు నాకు జరిగిపోయింది, ఇక జరగాల్సిన కీడు ఇంకేమీ లేదు, అంతా పోయింది అనుకోవచ్చు. కానీ దేవుని నిరీక్షణ ఉంచు ఒక్కసారి, ఆ మాటని జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధిలో అబ్రహాం అట నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడట. నీకు ఆధారం లేదా, ఈరోజు వాక్యమే నీకు ఆధారంగా పెట్టుకో, దేవుణ్ణే నీకు ఆధారంగా పెట్టుకో. డబ్బును ఆధారంగా చేసుకోవడం మానివేసి, లోకాన్ని ఆధారం చేసుకోవడం మానివేసి, నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకోవడం మానివేసి, నీ దేవుణ్ణే నీకు ఆధారంగా పెట్టుకోవడం ప్రారంభించు. ఇదిగో ఆశతో భవిష్యత్తు వైపు చూడడం ప్రారంభించు. నీ రోజులు మారబోతున్నాయి, నీ దినములు మారబోతున్నాయి, నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని దేవుడు సరిచేయబోతున్నాడు. ఒక నూతనమైన వ్యక్తిగా మారడం ప్రారంభించు. గడిచిపోయిన వాటి గురించి కాకుండా వాక్యాన్ని బట్టి భవిష్యత్తులోనికి ఆశ కలిగి చూడడం ప్రారంభించు. నూతనమైన సంగతులు దేవుడు చేయబోతున్నాడు, నవీనమైన సంగతులు దేవుడు చేయబోతున్నాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో చూస్తే మనకు కనబడుతుంది, లెమ్ము తేజరిలుము యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. నీ ఉన్న స్థలం నుంచి లెగడం ప్రారంభించు. పడుకొని గడిచిపోయిన వాటి గురించి, అయిపోయిన వాటి గురించి,
ఆలోచించి 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 సమయాన్ని వృధా చేసింది చాలు, రోజులు వృధా చేసుకుంది చాలు, భవిష్యత్తుని నాశనం చేసుకుంది చాలు. ఇప్పటికే అనేకమైన దేవుళ్ళను కోల్పోయావు, దేవుని దగ్గర గడిచిపోయిన వాటి గురించి ఆలోచించి ఆలోచించి ఈరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ముఖాముఖిగా. దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తూ ఉంది, దేవుని హస్తం నీ మీదకి వస్తూ ఉంది, దేవుని కరుణ దేవుని వాచ్యలు నీ మీదకి వస్తూ ఉంది. ఆ రోజు మరియను పరిశుద్ధాత్మ శక్తి ఎలాగైతే ఆవరించిందో అదే శక్తి నిన్ను కూడా ఆవరిస్తూ ఉంది. భవిష్యత్తులోనికి శక్తిగా నడవడం ప్రారంభించు. నీ ముందున్నది ఎర్ర సముద్రమే కానీ, ఎంత గొప్ప సైన్యమే కానీ, 10,000 మంది సైనికులే కానీ, వారందరినీ కూడా దేవుడు పారదోలడానికి సిద్ధంగా ఉన్నాడు. దేని గురించి కూడా నువ్వు భయపడద్దు, దేని గురించి కూడా భయపడద్దు, దిగులు పడద్దు. గడిచిపోయిన వాటిని ఆధారం చేసుకుని భవిష్యత్తు వైపు చూడొద్దు. ఇది నీకు ఉండాల్సిన లక్షణము కాదు. దేవుడు నీ కొరకు భవిష్యత్తులో మంచి పదార్థాలను, ఆశీర్వాదకరమైన వాటిని, మేలైన వాటిని దేవుడు సిద్ధపాటు చేసి ఉంచాడు. అవమానాన్ని విడిచిపెట్టు, దేవుని సన్నిధిలో బలహీనతలు విడిచిపెట్టు, ఓటమిని విడిచిపెట్టు, అన్నిటిని విడిచిపెట్టు. వాక్యమును ఆధారం చేసుకో, దేవుణ్ణి ఆధారం చేసుకొని మరలా నీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించు, మరలా నీ రోజులను కొత్తగా ప్రారంభించు. నీ దేవుడు నమ్మదగిన దేవుడు, నువ్వు నేను ఆరాధించే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మనిషి యొక్క పైరూపమును చూసే దేవుడు కాదు, హృదయపు అంతర్భాగాన్ని దేవుడు చూసే దేవుడే ఉన్నాడు. నీ హృదయంలో నుంచి ఒక నిర్ణయాన్ని గనక ఈరోజు నువ్వు తీసుకోగలిగితే, ప్రభు గతాన్ని నేను విడిచిపెడుతున్నా, గతం గురించి నాకు అనవసరం, జరిగిపోయిన వాటిని నేను పట్టించుకోవట్లా, భవిష్యత్తులో నీ వాక్యాన్ని పట్టుకుని భవిష్యత్తు వైపు నేను చూస్తున్నాను ప్రభు, లోకం వైపు నేను చూడట్లా, నీ వాక్యమును ఆధారం చేసుకుని మంచి రోజుల వైపు నేను చూస్తున్నాను ప్రభు అని హృదయంలో గనక అనుకొని నువ్వు లేచి నడవడం గనక ప్రారంభించినట్లయితే, ఇదిగో ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి దేవుడిని ఎక్కించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడి నుంచి అయితే పారిపోయావో అదే స్థలంలో దేవుడిని తలపైకి ఎత్తబోతున్నాడు. ఎవరి ఎదుటైతే నువ్వు కన్నీరు కార్చావో వారి ఎదుట దేవుడిని తలపైకి ఎత్తబోతున్నాడు. ఎవరైతే నేను అవమానపరిచాడు, ఎవరైతే నీ కన్నీటిని పట్టించుకోలేదో, ఎవరైతే నీకు దుఃఖాన్ని కలుగజేశారో వారందరి ఎదుట దేవుడిని తలపైకి ఎత్తబోతున్నాడు. నువ్వు భయపడనక్కర్లేదు, నువ్వు ఆరాధించే దేవుడు నమ్మదగిన దేవుడు, నీతో మాట్లాడుతున్న దేవుడు సజీవమైన దేవుడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకొడు నిద్రపోడు, ఆయన నీ పక్షంగా నిలబడిన దేవుడు, నీ పక్షంగా పోరాడే దేవుడు, నీ మీదకు గాయము కలగకుండా కాపాడగలిగిన దేవుడు. కానీ నువ్వు గతాన్ని మర్చిపోవడం ప్రారంభించు, గతాన్ని విడిచిపెడతాం ప్రారంభించు, గతాన్ని గురించి ఆలోచించడం మానివేయడం ప్రారంభించు, భవిష్యత్తు వైపు చూడడం ప్రారంభించు, దీవెన వైపు చూడడం ప్రారంభించు, మేలుల వైపు చూడడం ప్రారంభించు. ఆమెన్, హల్లెలూయా. బైబిల్లో ఒక వ్యక్తి కనబడతాడు, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, అది ఒకసారి చదువుకొని మనం ప్రభు సన్నిధిలో ముగించుకుందాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1:12 నుండి మనం చదువుకుందాం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుకు, మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞతుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసిన కనుక కనికరింపబడితిని, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పౌలు చెప్తున్నాడు తన గురించి తిమోతికి, పూర్వము నేను హింసకుడను, పూర్వము నేను దోషకుడను, పూర్వము నేను సంఘాన్ని ఎంతో హింసించాను. కానీ ఏం చేస్తున్నాడంటే, పౌలు దేవుడు పౌలు తన పరిచర్యకు పిలుచుకున్న తర్వాత గతం మొత్తాన్ని కూడా విడిచిపెడుతున్నాడు, గతంలో ఉన్న స్నేహితులను విడిచిపెడుతున్నాడు, గతంలో ఉన్న అలవాట్లన్నీ విడిచిపెడుతున్నాడు, గతానికి సంబంధించిన ఆలోచనలను విడిచిపెట్టి, ఒకప్పుడు ఆ విధంగా ఉండేది, ఒకప్పుడు నేను హింసకుడును, ఒకప్పుడు నేను దోషకుడును, కానీ ఇప్పుడు మాత్రం క్రీస్తు సైనికుడను, దేవుని పరిచారకుడను, అపోస్తుడను, దేవుని యొక్క సేవకుడను అని చెప్పి చెప్పగలుగుతా ఉన్నాడు. ఆమేన్. గతాన్ని గురించి మర్చిపోదాం దేవుని సన్నిధిలో. గతంలో ఎటువంటి జీవితాన్ని జీవించినా సరే వాటిని ప్రభు సన్నిధిలో మనం విడిచిపెట్టడం కనుక ప్రారంభించినట్లయితే భవిష్యత్తులో దేవుడు ఆశీర్వాదకరంగా నడిపించుకొనగలడు. గతాన్ని గురించి ఆలోచించద్దు. పూర్వము నువ్వు పాపివి కావచ్చు, పూర్వం బలహీనుడు కావచ్చు, గతంలో గాయాలు కలగచ్చు, గతంలో అనేక మార్లు నువ్వు ఓడిపోవచ్చు, కానీ అవి కాదు నీ భవిష్యత్తును నిర్ణయించేది. నీ భవిష్యత్తును నిర్ణయించేది నీ దేవుడు, నీ దేవుడైన యెహోవా, నీ ఎదుట నిలబడిన నీ దేవుడైన యెహోవా. వాక్యం ఆధారం చేసుకుందాం, దేవుణ్ణి ఆధారం చేసుకుందాం. గతాన్ని గురించి, గతంలో నువ్వు ఎవరు అనేది కాదు ఇక్కడ ప్రశ్న, భవిష్యత్తులో నువ్వు ఏమి కాగలుగుతున్నావు అనేది ఇక్కడ నువ్వు ఆలోచించాల్సిన విషయం. గతంలో నేను దోషకుండండి, గతంలో నేను పాపినండి అది కాదు ఇక్కడ ప్రశ్న. నీవు ఈరోజు క్రీస్తులో నిలబడినట్లయితే, వాక్యాన్ని పట్టుకునగలిగినతే,
భవిష్యత్తులో నువ్వేం కాగలుగుతున్నావు. ఇప్పుడు అయిపోయింది, అవన్నీ కూడా ముగిసిన అధ్యాయాలు, అవన్నీ కూడా కాలిపోయిన పుస్తకాలు, అవన్నీ కూడా ఆ కాలిపోయిన బూడిదను తెచ్చి జీవితంలో మళ్ళీ కూడా అమర్చుకోవద్దు. భవిష్యత్తు వైపు జాగ్రత్తగా చూద్దాం. దేవుని సన్నిధిలో భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మార్చుకుందాం. బూడిదకు ప్రతిగా దేవుడు పూదండనివ్వగలడు. నలిగిపోయిన విల్లును ఆయన విరిచే దేవుడు కాదు ఆయన. మార్గము లేని చోట మార్గాన్ని సరళము చేసే దేవుడు, ఎండిపోయిన స్థలాల్లో జీవజలములను పుట్టించగలిగిన దేవుడు. భవిష్యత్తులో నీ దేవుడు నీకు ఖచ్చితంగా మేలులు దయచేయగలడు గనక వెనుకున్నవి లక్ష్య పెట్టగా, వెనుకున్న వాటి గురించి ఆలోచించగా భవిష్యత్తు వైపు చూద్దాం. ఖచ్చితంగా రానున్న దినాలలో నేను ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిచర్య, నువ్వు చేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా దేవుడు ఖచ్చితంగా దీవించగలడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువ. వాక్యానుసారమైన జీవితాన్ని మాకు దయచండి తండ్రి. వెనుకున్నవి లక్ష్య పెట్టగా ముందున్న వాటి కొరకు వేగరమైన నడచడకు సహాయము దయచండి ప్రభువ. మా ముందు నువ్వు ఉంచిన ఆ అధికమైన మేలులు, దీవెనకరమైన ఆశీర్వాదకరమైన మేలులను ప్రభువ మేము పొందుటకు, అనుభవించుటకు సహాయము దయచండి తండ్రి. ఎంతమంది బిడ్డలు అయితే ప్రభువ గతాన్ని గురించి ఆలోచించి బంధించబడ్డారో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోనండి. వారి బలహీనమైన ఆలోచనల నుంచి విడుదల దయచండి. గతాన్ని గురించి ఆలోచించకుండా నిరీక్షణ కలిగి భవిష్యత్తు వైపు చూసే కృపను దయచండి. ఈ టీవీ పరిచయం ఇంకా దీవించ అనేక మందికి ఆశీర్వాదకరంగా నడిపించండి. నీ సువార్త పరిచర్య ప్రభు అనేకమైన ప్రాంతాల్లో విరివిరిగా ప్రకటించబడతావు కృపదయచ్చేమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.